నన్ను లవ్ లో పడేశాడు బాబా, పాండ్స్ పౌడర్ కూడా రాస్తున్నాడు. అమ్మో, ఈరోజు నాకు ఐ లవ్ చెప్పేస్తాడేమో బాబా. చూపించి నేను ఎలాగే ఈరోజు పడేస్తాను బాబా. గీతా వస్తున్నా రవి. వస్తున్నా మమ్మీ. హా మమ్మీ, తీసుకెళ్ళారేస్రా. ఓకే. హలో, ఎవర్రా? ఏమరా, సిగ్నల్ కలవట్లేదు. బండతో ఏమన్నా సెల్ టవర్ కట్ట ఉంచుదేమో, సిగ్నల్స్ రావులే. అవునవును. రే, టవర్ ఇప్పుడు అమ్మాయి లాంటిది రా, సిమ్ కార్డ్ అబ్బాయి లాంటాడు. టవర్ ఏమో సిగ్నల్స్ ఇస్తూ ఉంటుంది, సిమ్ కార్డ్ సిగ్నల్స్ లాక్కోవాలి. ఇక్కడ సిమ్ ఎవరు, టవర్ ఎవరు? అదిగో టవర్, ఇదిగో సిమ్. రే చి, రే రవి, ఆకలిస్తున్నావు కదరా. నేను ఎప్పుడు అన్నానరా? నా రవికి ఆకల, పాపం. అరే మామా, మీరు ఎలా క్యారీ అయిందిరా? రే, టిఫిన్ కూడా తెచ్చిందిరా? మీరు బయట తినకండి, మీ ఆరోగ్యం పాడవుతుంది. నెయ్యి కొద్దిగానే ఉంది, అది మాత్రం మీరు ఒక్కరే తినండి. యా, నీ సైజ్ అవడానిక మీరు కూడా చోకిలేస్తారా? బాబు, అరే మామా, నీ మీద తన ప్రేమ తుఫానికి దగ్గర, సునామీకి దూరంగా ఉందిరా. సౌండ్ ఏంట్రా సౌండ్? బాబా, ఈ టైంలో ఇంత సౌండ్ పెట్టుకుని డాన్స్ ఆడుతుందంటే పక్కని ఇంప్రెస్ చేయనికరా. ఏంటే, నీ పేరు గీత కదా, మరి మై నేమ్ ఇష్ ఇలాంటి గెంతులేస్తావంటే ఈ ఊపుడేంటే? నువ్వైనా కత్రినా అనుకుంటున్నావా, కరీనా అనుకుంటున్నావా? వాళ్ళు ఊపిరి విసిరడానికి బాలీవుడ్ అంతా ఉంది, అసలు నీకేముందనే ఊపుతున్నావు. నీ బ్యాక్ నుంచి చూస్తే ఫ్రంట్ వాడు కనబడ్డు, చీకట్లో చూస్తే నువ్వు కనబడవు. అసలు నన్ను ఇంప్రెస్ చేయడానికి ఒక్క క్వాలిఫికేషన్ ఉంది? నీకంతా సీన్ లేదు, కుప్పి గంతులు మానేసి గమ్మునుండు, లేకపోతే తోలు తీస్తా.